కేసీఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాడేరు ఎమ్మెల్యే కోటగుల్లి భాగ్యలక్ష్మి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్బ నరసింహారావు చేతుల మీదుగా పాడేరు జిల్లా ఆసుపత్రి పాడేరు మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పప్పులు నూనె తదితర నిత్యావసర సరుకులను అందజేశారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కోటగుల్లి చిట్టినాయుడు పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి రెండేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కోటగుల్లి చిట్టినాయుడు ట్రస్ట్ పేరుతో మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణ గిరి యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించారు. సోమవారం పాడేరులోని పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసర వస్తువులు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని కేసీఎన్ ట్రస్ట్ చైర్మన్ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో కొట్టగుల్లి సుబ్బారావు ట్రస్ట్ సభ్యులు నాగేంద్ర కొండాజీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొట్టగుల్లి చిట్టినాయుడు చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము ప్రారంభించడం జరిగింది. సో ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈరోజు ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందికి, అదేవిధంగా ఈరోజు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కరోనా కట్టడిలోని వాళ్ళు పోషించేటువంటి ప్రధాన పాత్ర మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాళ్ళ ప్రాణాలు సైతం వాళ్ళు పనంగా పెట్టుకొని ఈరోజు హాస్పిటల్లో శానిటేషన్ సిబ్బంది అయితేనేమి ఈరోజు మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచే దాంట్లోని ఈరోజు ఏదైతే పంచాయతీ శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత ఒక సహాయం చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైనటువంటి ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ నరసింహరావు గారికి, స్థానిక సర్పంచ్ గారికి అండ్ ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ